మనం జనరల్గా మన యొక్క స్మార్ట్ ఫోన్లలో యాప్ల గురించి చూస్తూ ఉంటాం. యాప్లో వాలెట్ 100 రూపాయలని 50 అని, ఈ తర్వాత గేమింగ్ అని మనం చూస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో నిన్న గేమింగ్ యాప్ పేరుతో మోసం చేయడం కలకత్తాలో ఈ యొక్క ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారు అందలకలా దర్యాప్తు చేస్తే డబ్బు 20 కోట్ల దాకా డబ్బు దొరకడం జరిగింది. 4 చోట్ల కలకత్తాలో చెకింగ్ చేయడం జరిగింది. 17 కోట్ల నగదు పట్టుబడింది దాదాపుగా. ఇంకా ఈ ఈడీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. మనీ లాండరింగ్ జరిగినట్లు చేస్తూ వాళ్ళు పెద్ద మొత్తంలో డబ్బులను అంతా కూడా లెక్కిస్తూ ఉన్నారు. ఇలాంటి దీంట్లో వాలెట్లో వాళ్ళు యూజర్స్ ఎవరున్నారో వాళ్ళ కమిషన్లు ఇవ్వడం, రకరకాలైనటువంటి మాటలు చెప్పి ఈ యొక్క యాప్ల పేరుతో మోసం చేస్తున్నది మనం గమనించాలి. ప్రజలు ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలాంటి వైట్ కాలర్ మోసంలో పడొద్దని, ఈ యొక్క కొత్త టెక్నాలజీలో కొత్త కొత్త రకాలైనటువంటి మోసాలు చేయడానికి చేస్తూ ఉన్నారు. ఇది ముఖ్యమైన అంశాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే మనం సామాన్య మానవుడు